ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 26వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాజస్థాన్ రాయల్స్తో బుధవారం ఏప్రిల్ 19న తలపడనుంది. ఈ సీజన్లో ఐపీఎల్లో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. జోస్ బట్లర్ మరియు యుజ్వేంద్ర చాహల్ వంటి వారు రాజస్థాన్ రాయల్స్కు బ్యాక్ బోన్గా నిలుచుని రాయల్స్ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి నడిపించారు. లక్నో సూపర్ జైంట్ 5 మ్యాచ్ల్లో 3 విజయాలతో ఆకట్టుకుంది. ఐపీఎల్ 2023లో సూపర్ జైంట్స్ బౌలింగ్ అటాక్ టాప్ ఫామ్ లో ఉంది. కాగితంపై 2 జట్లు సమానంగా సరిపోలేనప్పటికీ ఇంటి పరిస్థితుల కారణంగా రాయల్స్ జట్టు వైపు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2 జట్లు తమ ఫామ్ ని నిలబెట్టుకోవాలనే ఆసక్తితో జైపూర్లో వినోద భరితమైన గేమ్ ని అభిమానులకు పంచనున్నాయి. నికోలస్ పూరన్ 5 మ్యాచ్ల్లో 141 పరుగులు చేసి బ్యాటింగ్ లో అద్భుతంగా ఉన్నాడు. పూరన్ మంచి ఫామ్ లో ఉండడంతో పాటు మిడిల్ ఆర్డర్లో వేగంగా పరుగులు సాధించగల సామర్థ్యం కలిగి ఉండడంతో లక్నో జట్టు నుంచి అత్యంత ప్రమాదకర ఆటగాడిగా కనిపిస్తున్నాడు. రాజస్థాన్ నుంచి 5 మ్యాచ్ల్లో 183 పరుగులతో షిమ్రాన్ హెట్మయర్ మరో ఇన్ఫామ్ ప్లేయర్. అతను ఈ సీజన్లో ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు.